మీకు అసలు కోపం వస్తుందా? కోపడమంటారా? లేదు, ఆ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కుని ఇతరులకి ఇవ్వలేదు. జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ సమస్య కాదు. మీరు ఎంతో మందిని కలుస్తున్నారు, ఎన్నో రకాల శక్తుల్ని కలుస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మన చుట్టూ రకరకాల ప్రజలుంటారు. ఎదుటి వాళ్ళు స్థిమితంగా లేనప్పుడు మిమ్మల్ని మీరు స్థిమితంగా ఎలా ఉంచుకుంటారు? ఆ రహస్యం ఏంటి? మీకు అసలు కోపం వస్తుందా? కోపడమంటారా? నేను ఆ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక పబ్లిక్ యాక్టర్గా మేము చూడండి, నేను కోపడలేనను, మరేదో చేయలేనను కాదు. నేను అన్నీ చేయగలను, కాకపోతే ప్రస్తుతం నేను ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కుని ఇతరులకు ఇవ్వలేదు. ఆ హక్కుని నా దగ్గరే ఉంచుకున్నాను. ప్రస్తుతం ఒక వాదం నడుస్తుంది. ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ వచ్చి పూర్తిగా మూర్ఖపు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కావాలని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు. మీరు తెలివి తక్కువ వారై తెలివి తక్కువ ప్రశ్న అడిగితే అదేం పర్వాలేదు, సమాధానం ఇస్తాను, ఎందుకంటే మీకు అది ముఖ్యం. కానీ ఒక దురుద్దేశంతో వచ్చి పదే పదే అవే వంకర ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను కెమెరా ఆపండి, ఈ చెత్త ఇక చాలు అన్నాను. ఇప్పుడు వాళ్ళు, ఓ అతను ఇన్నర్ ఇంజనీరింగ్ నేర్పిస్తున్నాడు, అతనికే ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరం అంటూ ప్రచారం చేస్తున్నారు. అది మంచి విషయమే, ఎందుకంటే నాకు ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరమే, దానివల్లే నేను ఈ విధంగా ఉన్నాను కదా. ఈ దురుద్దేశాలున్న వీళ్లే ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్కి అడ్వర్టైజ్ చేస్తున్నారు. అందరికీ, సద్గురుకి కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ అవసరం అంటున్నారు. ఇది ఒక గొప్ప యాడ్. నిజమే, మీరు కనిపెట్టి అందిస్తున్న ఆ ఔషధాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా, నేనెప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఉంటాను. మానవ మాత్రులం కదా, నేర్చుకోవాల్సి. లేదు 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 లేదు, లేదంటారా? అలా అనుకోండి. చూడండి, ఈ పరిణామ క్రమంలో మానవుడు వికసించిన పువ్వు తను శిఖరస్థాయి పరిణామం, తను ప్రపంచంలో అగ్రస్థానం. కాబట్టి ఎప్పుడు కేవలం మానవ మాత్రంలో అనకండి, నేను మనిషిని అని గర్వంగా చెప్పండి, ప్రపంచంలో అగ్రగణ్యులం మనమే. ఇది ఒక మంచి మార్పు. ఇవాల్టి నుండి మేం మనుషులమని చెబుదాం గర్వంగా. గర్వంగా చెప్పాలి, ఎందుకంటే ఈ గ్రహం మీద శిఖరస్థాయి పరిణామం మనిషి. అవును, ఖచ్చితంగా. మరొక చోటకెళ్తే మీ స్థాయి ఎలా ఉంటుందో మనకు తెలీదు, కానీ కనీసం ఈ గ్రహంపై పరిణామ క్రమం తాలూకు వికసించిన పువ్వు మానవుడు. అవును. ఓ, మానవ మాత్రుణ్ణే అండవేంటండి? వాస్తవానికి ఇది నిజమే. మీరు ఒక చీమ, నేను కేవలం ఒక చీమను, వీళ్ళు నన్ను తొక్కుతున్నారు అనొచ్చు. ఒక మనిషి అయ్యుండి మీరు అలా అనకూడదు కదా. 100% నిజం. నాకు తెలిసి చూస్తున్న మా అందరికీ ఇది ఒక మంచి మార్పు, ముఖ్యంగా యువతకు. ఎందుకంటే బిజీగా ఉన్నా లేదా అలసిపోయినా ఒక మనిషిగా ఇంత మాత్రమే చేయగలము అని వంక చెబుతాం. కానీ నాకు తెలిసి మాలో ఎవరూ మా శిఖరాన్ని అనుభూతి చెందలేదు. అది మీరు ఎంత బాగా ఇంజనీరింగ్ చేయబడ్డారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, బ్రాండ్లను పోల్చడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక మోటార్ సైకిల్ తీసుకుందాం. ఇంజన్ ఎంత స్మూత్గా పనిచేస్తుంది అనేది అది ఎంత బాగా అమర్చబడింది, ఎంత బాగా ఇంజనీరింగ్ చేయబడింది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అవునా? మెటీరియల్ క్వాలిటీ కూడా ముఖ్యమే, కానీ అసలైనది ఇంజనీరింగ్. ఏమాత్రం సరిగ్గా బిగించకపోయినా కొద్ది కాలానికే అది పాడైపోతుంది. ఇది నిజానికి ఒక గొప్ప మెషిన్, కానీ ఇంజిన్ ఆయిల్ లేకుండా 5 కిలోమీటర్లు నడిపారంటే దాని పని అయిపోతుంది, అంటే కందన లేకుండా పాడైపోతుంది. కాబట్టి ఇవన్నీ మీలోని అంశాలు. ఒకటి ఏంటంటే బాగా ఇంజనీరింగ్ చేయబడి ఉండాలి, మరొకటి అంతరంగంలో కందన కలిగి ఉండాలి. ఇక్కడ కందన అంటే అనుగ్రహం. ఒకసారి మీ జీవితంలో అనుగ్రహాన్ని స్వాగతిస్తే ఇక చక్కగా ఉన్నట్టే. అప్పుడు మీలో ఘర్షణ ఉండదు. బయట ఏదైనా ఘర్షణ ఏర్పడితే దాన్ని నిర్వహించాల్సిన విధంగా నిర్వహిస్తాం, కానీ లోపల ఘర్షణ ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే, జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ నా జీవితంలో నేనెప్పుడూ సమస్య కాదు. మీరు ఆటంకాలు ఏర్పరచుకోవడం లేదు. నేను ఒక సమస్య. మీరు ఒక సమస్య కాదు. నిజమే, ఆ తేడా అర్థమైంది. మీ వీడియోల్లో క్రితం మీరు చెప్పిన ఒక విషయం నాకు బాగా నచ్చింది. మనం ఇబ్బంది పడుతుందల్లా అయితే మన జ్ఞాపకాలతో లేదా మన ఊహలతో అన్నారు. అది నాకు చాలా నచ్చింది. ప్రజలు నిత్యం చేస్తున్నది అదే ముక్కలో చెప్పారు. తమ సామర్థ్యాలను తమ ప్రయోజనానికి వాడుకోలేకపోతున్నారు. వాళ్ళు తమ మేధస్సుని, తమ ఆలోచనా ప్రక్రియని, తమ బుర్రకున్న సామర్థ్యాన్ని, ఇంకా తమ భావోద్వేగ సామర్థ్యాలను తమకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. ఆపై ప్రపంచంలో ఏదో తప్పు ఉంది అనుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు. సరే, నా పని ఏంటంటే మనుషులను వాళ్ళు ఒక సమస్యగా కాకుండా ఒక పరిష్కారమయ్యే విధంగా ఇంజనీరింగ్ చేయడమే. ఎందుకంటే మనది ఉన్నత స్థాయి మేధస్సు, కానీ మనం సమస్యగా అయ్యాం. మనం అలా అవ్వకూడదు. మనం అతిపెద్ద పరిష్కారం అయి ఉండాలి. అవును, అది వాస్తవం. అవ్వగలం కూడా. మన చర్యలు నిర్బంధంగా కాకుండా ఎరుకతో చేస్తే అలా అవ్వగలం.
కరెక్ట్. ఎరుకతో చేసినప్పుడే ఇది అందమైనది. ఈ స్థాయి మేధస్సుతో మీరు బలవంతంగా ప్రవర్తిస్తే అందరూ సద్గురు ఈ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటారు. మీడియాని ట్రోలింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండిల్ చేయడానికి ఏముందండి? వాళ్లకు తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, సరే చేయనివ్వండి, కంగ్రాచులేషన్స్. దాని గురించి నేను చేసేదేమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.